नमस्ते अंडी, वेलकम बैक टू सैदापुर महालक्ष्मी चैनल। वीडियो वच्चेसी पालक पूरी आनियन टमाटा करी अंडी। इदी पिल्ललु पेद्दवाळ्ळंदरू इष्टंगा तिंटारु, पिल्ललकी कोंचेम कलरफुल गा चेस्ते इष्टंगा तिंटारु कदा। पालकूर वच्चेसी नेनु इदी आर्गानिक इंट्लो पंडिचुकुंदंडी, फ्रेश चूडंडी एंत फ्रेश गा उंदो। फस्ट मनं पालकूर साल्ट वेसुकोनी आकूरलु कडुगु एप्पुडैना सरे मनं आकूरलु कडुक्कुनेटप्पुडु मात्रं साल्ट वेसुकोनी कडुक्कुंटे दानिपैन मंदुलु चल्लुंटारु काबट्टि मोत्तं नीट्गा क्लीन अवुतदि। ఇప్పుడు మనం ఏందంటే మనం ఆర్గానిక్ పండించాం, అయినా కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోతుంది కదండి। చూడండి అలాగా సాల్ట్ వాటర్లో 1 మినిట్ ఉంచేసి అలా కడిగేసుకుంటే ఫ్రెష్గా అయిపోతుంది। ప్లస్ ఈ వాటర్ మనం పడేయకూడదండి, మనం మొక్కలు కను వేసుకుంటే మొక్కలకి మంచి బాగా గ్రోత్ వస్తుంది। చూడండి పాలకూర మొత్తం వాటర్ని స్ట్రెయిన్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి। ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్ గా నీట్ గా అర్థమవుతుంది। చూడండి మళ్ళా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అందులో ఒక 1½ స్పూన్ salt, అలాగే వామ్ అండి। వామ్ ఎందుకు చేస్తామంటే డైజెషన్ చాలా మంచిది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా। కొంచెం వర్షాకాలం చలికాలం కొంచెం హీట్ ని కొడిస్తుంది అన్నమాట, బాడీని కోల్డ్ కఫ్ చేయకుండా ఉంటుంది। మిక్సీ పట్టుకోవాలి। ఇది వచ్చేసి గోధుమ పిండి అండి, గోధుమ పిండి మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు। అంత వేసుకొని మనకి ఆ మిక్సీ పట్టాం కదా, ఆ మిక్సీకి సరిపడినంత వేసుకొని చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకున్నంత సరిపడినంత గోధుమ పిండి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి। మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మనం చూసుకుంటూ మన చపాతి పిండిలాగా కలుపుకోవాలి, సాఫ్ట్గా వస్తుందండి మన ఈ పిండి ఇది కలపడం వల్ల। చూడండి ఇలా కొంచెం వాటర్ తక్కువైతే కొంచెం మిక్సీ జార్ కడిగేసి పోస్తున్నాను। ఇలా మొత్తం ఇలా మెత్తగా కలుపుకోవాలి। చూడండి లాస్ట్ కలిపిన తర్వాత ఒక పాలు పచ్చి పాలైనా వేసుకోవచ్చు, లేదు కాచిన చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు కొంచెం అన్నమాట। ఆ పాలు వేయడం వల్ల ఏమవుతుందంటే మనం పూరి చేసేటప్పుడు కానీ ఆయిల్ పీల్చుకున్న ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట। చూడండి ఇలా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది, మనం పూరి చేసేటప్పుడు కూడా మనకి ఆయిల్ పీల్చదు। చూడండి మొత్తం ఇలాగా చేతికి అంటుకోకుండా అట్లా నీట్గా వచ్చేస్తుంది ఆయిల్ వేయడం వల్ల। మెత్తగా అట్లా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి। చూడండి ఎలా సాఫ్ట్గా ఉందో, ఇలా సాఫ్ట్గా ఉండడం వల్ల పూరి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి। తర్వాత మనం మూత పెట్టేసి మనం దీంట్లో కర్రీ చేసుకునే లోపల పిండి నానుతుంది, మనం ఒక బాండెట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఆవాలు వేసుకుందాం। ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2 వేసుకుందాం। ఈ పూరి పిల్లలకి చాలా హెల్తీ అండి, పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే చాలా హెల్తీ। అసలు మామూలుగా పాలక పరోటా చేసామంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తినరు, ఇలా పూరి చేసి చేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। ప్లస్ ఆనియన్స్లో మనం సాల్ట్ వేసుకోవాలి, ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న టమాటాలండి। టమాటాలు మనం నేను ఒక 6 తీసుకున్నాను, అది కర్రీని బట్టి మీరు చూసుకొని తీసుకోండి। అందులోనే కారం 1 స్పూన్ కారం, అంటే మీకు తగినంత పులుపు తగినంత కారం వేసుకోండి, అలాగే ఇంట్లో ఆడిచిన పసుపు కొమ్ములతో ఆడిచిన పసుపు అండి, పసుపు అందులోనే గరం మసాలాకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేసి ఆడిచ్చేస్తాము। మొత్తం వేసిన తర్వాత ఒకసారి 4 వైపులా కలుపుకొని మూత పెట్టుకోవాలండి, ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది, కర్రీ రెడీ అయిపోయిందండి, గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇది చాలా సింపుల్ అండి, ఈజీగా అయిపోతుంది। ఇది రైస్లో కూడా చాలా బాగుంటుంది, దోశలోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది। ఇక్కడ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇప్పుడు పూరి చేసుకోవడానికి మనం అదే ప్యాన్ క్లీన్ చేసుకొని ఆయిల్ పోసుకుందాం। మనం పూరి చేసుకునేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకుని కానీ పూరి చేసుకుంటే ఆయిల్ బదులు చాలా టేస్టీ ఉంటుందండి, లేదు నెయ్యి లేదనుకుంటే మన నెయ్యి ఆప్షనల్ అండి, లేదు ఆయిల్తోనే చేసుకోవచ్చు, నెయ్యి వేసుకుంటే టేస్ట్ కొంచెం పెరుగుతుంది అంతేను। పూరీలన్నీ ఈ సైజులో చేసుకోవాలండి, మొత్తం పూరీలన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం।
చూడండి మొత్తం ఇలా చేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇప్పుడు మొత్తం ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యక ముందే గనుక పూరి చేస్తే ఆయిల్ పీల్చేస్తుంది పూరి తినడానికి బాగుండదు మొత్తం బాగా హీట్ అయిన తర్వాత పూరి చేసుకోవాలి చూడండి పూరి వేసిన తర్వాత మనం పైన లైట్ గా అలా ప్రెస్ చేసినట్లయితే పొంగుతాయి అన్నమాట చూడండి ఎలా పొంగుతున్నాయో చూడండి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి చూడండి మనం ఇందాక ఒక పూరి వేసాం కదా ఇప్పుడు రెండు పూరీలు ఒకేసారి వేయించుకుందాం తొందరగా అయిపోతుంది కొంచెం పూరి వేసిన ఒక 2 నిమిషం తర్వాత ఇంకా పూరి కూడా వేసామంటే ఇది పొంగిపోతుంది అది కూడా పైన లైట్ గా ప్రెస్ చేసామంటే కింద పూరి కూడా పొంగిపోతుంది చూడండి ఎలా పొంగాయో రెండు ఈ వేడిగా తింటే చాలా బాగుంటాయండి ట్రై చేయండి మీరు నచ్చితే గనుక కామెంట్ చేయండి చూడండి రెడీ అయిపోయి వేడి వేడి పాలక్ పూరి ఆనియన్ టమాటా కర్రీ అండి ఇలా మనం చేసుకొని డిన్నర్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటాయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్.